వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వడిలో కాసే. ఈ రోజు ఏం చేస్తున్నామంటే, పిల్లలు పాయసం చేయమన్నారు, అందుకని ఇప్పటికి ఇప్పుడు హడావిడిగా స్టార్ట్ చేసాం. పాయసం, శనగపప్పు పాయసం తయారు చేస్తున్నాం. అన్ని మన ఇంట్లో ఉండేవి, బెల్లం, ఇదేంది ఉప్మా రవ్వ, చుచి రవ్వ, ఇది కూడా బెల్లమే, ఇదేమో జీడిపప్పులో కిస్మిస్లు, కాస్తుంది నెయ్యి. సో ఇవి ఉంటే చాలు చక్క పాయసం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ శనగపప్పుని కడిగి నానపోసుకొని దాన్ని ఉడకబెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా, 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. నానితే దీన్ని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఉడికిచ్చేద్దాం. దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసామండి, అది విజిల్స్ రావాలి. జీడిపప్పుని వేపేసుకుందాం, జీడిపప్పు కిస్మిస్ ని వేపేసుకుందాం. జీడిపప్పుని కిస్మిస్ ని తీసుకుంటాం అన్నమాట. సో నెయ్యి వేసుకున్నాము, నెయ్యిలో ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ రెండే చెప్తాను. జీడిపప్పు అయ్యి ఫస్ట్, కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతాయి. వీటిని వేసేసుకున్నాం అన్నమాట. ఇది నేను చెప్తా, నువ్వు చెప్తావు కాదు, నువ్వు కలుస్తావు. దీన్ని ఎర్రంగా కలిపేసుకొని అతను పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పక్కన పెట్టుకొని అదే నెయ్యిలోని రవ్వ కూడా వేపుకోవాలి, రవ్వ కూడా దోరగా వేపుకోవాలి. ఇదేమన్నా మాట్లాడదా? మీరు ఏం చేసుకుంటున్నారు? పిల్లలు ఏవోటి అడుగుతూ ఉంటారు కదా సాయంత్రం మాట. మీకు అంత పెద్ద పిల్లలు లేరా, అడిగే అంత పెద్ద పిల్లలు లేరా, మీరు పెడితే తినే అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారా మీకు? అంటే కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు, కొంతమంది పెద్ద పిల్లలు ఉంటారు కదక్కా. వాళ్ళు ఏం అడుగుతున్నారు, మీరేం కొత్త కొత్త వెరైటీస్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. మాకు కూడా ఒక సలహా ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఏం చేయాలో తలకే నొప్పుతుంది. ఏం కావాలి అని అడిగితే చెప్పరు. సపోజ్లీ ఏదో ఒకటి చేద్దాము అనేసి, యాక్చువల్లీ వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నాం అంటే, బాగుంటారు గోధుమపిండి బోండాలు చేద్దాం అనుకున్నాం, చాలా టేస్ట్గా ఉంటాయి. గోధుమపిండి బోండాలు చేద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు మళ్ళీ సడన్గా మార్చేసారు. అప్పటికప్పుడు వాళ్ళకి ఏం తినాలనిపించిందో వాళ్ళ నోట్లోంచి మాట వచ్చిందా తెలియదు అనమాట. వాళ్ళు ఇంకొకటి చెప్తే ఇదే అంటారు వాళ్ళు. బోల్డ్ అన్ని కోరికలు అనమాట. ఇంట్లో ఉండి బయట నుంచి ఏం తెలియకుండా ఏం చేయనప్పుడు తప్పదు కదా, మనమేం చేసి పెట్టాలన్నమాట. మీరు కూడా ఏమేమి చేసి పెట్టదండి మాకు కూడా కామెంట్లు పెట్టండి, మేము కూడా అలాంటి వెరైటీలు మేము కూడా చేసుకొని తింటాం. సింపుల్ సింపుల్ గా ఏం చేసుకోవచ్చు అనేవి కింద కామెంట్ చేయండి, చేసేద్దాం, అన్నీ చేసేసుకుందాం. ఎవరైనా తెలియని వాళ్ళు ఇలాగే మాలాగా ఏం చేయాలి, రేపు ఏం చేయాలి అనేసి అనుకునే వాళ్ళు, ఈ రోజు ఇది పెడినా కదా, ఇది చూసి రేపు చేసేయండి. మీరేదన్నా పెట్టండి, మేము కూడా మీరు చూసి మేము కూడా చేసేస్తాం. వేయక జీడిపప్పు వేగిపోయింది, కిస్మిస్ వేసాను, అవి కూడా వేపేసుకుంటాం. మిస్ కూడా వేగిపోయింది, కనిపించట్లేదు. పట్టుకుంటే నేను వదిలేగానే ఎందుకు పడిపోతుంది, అది ఓర పొంగిందిలే. భలే గ్రేప్స్ భలే లావు లావుగా ముగ్గినాయి అన్నమాట. రవ్వ ఇచ్చేదే, రవ్వను కూడా అందులో వేసేసింది. రవ్వ కూడా ఈ నీటిలో వేసుకొని మంచి వాసన వచ్చిందాక వేసుకోవాలి. రవ్వ ఏదైనా పొయ్యి మీద పడంగలోనే ఉప్పును వాసన వచ్చింది అక్క, నెయ్యి మీద పెడితే నెయ్యి వాసన. అది రవ్వలెట్లు కూడా చేసుకుంటే బాగుంటుందేమో అక్క. చేద్దాం అదే, అది కూడా సింపుల్ ఎగ్గా అయిపోయేది రవ్వలడ్లు కూడా. ఈ టైంలో ముందే ప్లానింగ్ లో ఉండాలి సాయంత్రం ఏం చేయాలి అనేది, లేకపోతే ఆ టైంకి నీరసం వస్తుంది. బయట ఏదో తెచ్చేద్దాం అనుకుంటాము, బయట ఏమో ఈ టైంలో కర్ఫ్యూ కదా, మీకు కూడా కర్ఫ్యూ, అందరికీ కర్ఫ్యూ కదా, కర్ఫ్యూ కరోనా భయంతో మనం ఏం తేలేం లెక్క బయటకు వెళ్ళి. హైదరాబాద్ లో ఉందా అంటే తెలంగాణలో ఉందా కర్ఫ్యూ? ఉందా? ఉన్నట్టుంది అక్క, మనకు ఉన్నప్పుడు ఆకలి లేకుండా ఉన్నట్టుదా, అందరు అంతా పెట్టే ఉంటారని నేను అనుకుంటున్నా అక్క. మళ్ళీ చిన్న రాష్ట్రమే మన దానికే కర్ఫ్యూ పెట్టారు కదా, ఇక పెద్ద రాష్ట్రాలు కదా అయ్యి. ఓహో తెలంగాణ పెద్దదా? పెద్దది కదా, మళ్ళీ చిన్న రాష్ట్రం కదా. అవునా? అంటే ఏ రకంగా చిన్న రాష్ట్రం, ఏ రకంగా పెద్ద రాష్ట్రం అంటే, వైశాల్యం పరంగానా లేకపోతే ఆర్థికంగానా లేకపోతే జనాభా లెక్కల్లోనా?
ఏమైనా ఎన్ని ఎన్ని లెక్క వేసుకోలేదు కానీ మంది చిన్నది అనే అదొక ఉద్దేశంతో ఉన్నా. లేకపోతే అక్కడ అభివృద్ధి అయిన నగరాలన్నీ మాకు అభివృద్ధి నగరాలు లేవు. అక్కడ హైదరాబాద్ ఒకటే అభివృద్ధి అయిన హైదరాబాద్ ఒక్కటి రకమైన అభివృద్ధి చెందిన నగరం ఉంటుంది కదా, మనకంత అభివృద్ధి చెందిన నగరం లేదు కదా. ఏదో ఏ రకంగానో ఒక రకంగా మంది చిన్నదని నేను అనుకుంటున్నా. మరి వాళ్ళు పెద్దదో మంది పెద్దదో తెలియదు, మంది చిన్నదో తెలియదు నాకైతే. అంటే అక్కడ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ అదే ఐకియా లాంటివి అట్లాంటి పెద్ద పెద్ద అవి వచ్చినాయి. ఐకియా అంటే ఇంటి సామాన్ ఉండేది కదా, ఐకియా అంటే. సో వాళ్ళకి అవన్నీ వచ్చినాయి, మనకి ఇంకా అవన్నీ పెద్ద ఫ్యాక్టరీస్ కానీ అవి పెట్టుబడి పెట్టే వాళ్ళు కానీ మన దాంట్లో ఇంకా లేరు. అవును, అంతే తప్పితే ఇంకా అన్నిట్లోని అయిపోయింది అక్కడ అమ్మా వెళ్ళిపోయింది అవుతుంది అవుతుంది. నేను ఏదో తప్పులు చెప్పుకుంటాను, ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు, మళ్ళీ చదివి అని నాకు కలుసుకుంటాను. ఏమిటో ముసలామ్మ అయిపోయిన తర్వాత మా మానవాళ్ళకి మానవరాలకి అందరికి కథలు కథలుగా చదువుతాయి స్టోరీ. నేను అప్పుడు ఏ స్టోరీ అప్పుడు కరోనా వచ్చింది మేము అసలు బయటకు వెళ్ళలేదు అనక అప్పుడు పాఠం వస్తుంది సోషల్లో. అవునట చరిత్రలో ఒక పాఠం వస్తుంది. అయినా చరిత్ర ఇచ్చినాక నేను అన్ని చెప్తాను అప్పుడు బాగా కథ కథలుగా గురించి చూసాను. నువ్వు చెప్పవు అక్క. నేను ఎందుకు చెప్పను, అసలు ఇంట్లోంచి బయటికి పోయే వాళ్ళం కాదు. నిన్నో చెప్పాలి అప్పటికి రాసి పెట్టుకోమంటారు ముసలమ్మ ఇద్దరు చెప్పడానికి. ఇది కూడా బిజీలు వస్తుంది అన్నమాట. సరే ఇది వేగిపోయింది, ఇది రెండు విజిల్లు వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాం మేము. బెల్లాన్ని నీళ్ళల్లో నానేస్తాం అన్నమాట. బెల్లం బెల్లం వేసుకొని బెల్లం ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే 1/4 కేజీ బెల్లం తీసుకుంటే సరిపోతుందండి. సో నీళ్ళు నీళ్ళు ఎన్ని వేసుకోవాలంటే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం అనుకో, 6 కప్పులు నీళ్లు, బెల్లం నీళ్లు దాంట్లో ఉండే నీళ్లు అన్ని నీళ్లు కలిపి ఒక 6 కప్పులు వేసుకుంటే ఆ రవ్వ వేసుకోవడానికి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. గట్టిగా అయిపోయింది తప్పు వేసుకుంటే లూజ్ అయిపోయింది అనమాట. 6 కప్పులు అయితే సరిపోతాయి అనమాట. ఇందాకే నానేసుకోవాల్సింది బెల్లం మర్చిపోయాం. నేను ఇప్పుడు నానిపోయింది బెల్లం, ఇప్పుడు నానిపోయింది బెల్లమే కదా దంచి అమ్మెత్తంగా. సో అయిపోయింది, కుక్కర్ కూడా కట్టేసాము. బెల్లం నానేసేసరికి మళ్ళీ వచ్చేస్తాం అనమాట. బెల్లం కరగపెట్టుకొని పప్పులో పోసేసామన్నమాట. పోసేసినాక వీడియో ఆన్ చేస్తున్నారని బుట్టి సెల్లు కబుర్లు చెప్పుకుంటా ఉన్నా. అసలు పప్పుడు కింద అసలు మీకు ఏం కనిపించలేదు. అయినా పప్పు నేను 3 విజిల్లు రానిచ్చి ఉడకబెట్టుకొని బెల్లం నీళ్ళు 6 కప్పులు మళ్ళీ దీంట్లో పోసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. నేను వీడియో ఆన్ చేయకుండా ఉట్టి సెల్లుకి ప్రధాన కబుర్లు చెప్పుకున్నాం అనమాట. ఇందులో పోసేసాం బెల్లం నీళ్ళు. ఏమి అయ్యో బెల్లం నీళ్ళు కూడా పోసేసాం. ఇంకా బెల్లం నీళ్ళు పొయ్యాలి కొంచెము. ఇంకెంత పెద్ద పప్పు మీ చేసేది ఏముందక్క, ఇప్పుడు ఆ క్లిప్పు తీసుకురావా మళ్ళీ తీసుకురాలే. అదనమాట ఆ విధంగా ఇప్పుడు దీంట్లో బెల్లం నీళ్ళు పోసి రెడీ చేసేస్తాను అనమాట. దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోండి, కొంచెం సాల్ట్ బాగుంటుంది రుచిగా. రుచిగా ఉంటుంది బాగా. పప్పు ఇలా పట్టుకుంటే ఇలాగ మెత్తగా అయ్యేలాగా, అది మరీ స్మాష్ అయిపోకూడదు, జస్ట్ పట్టుకుంటే ఇలా మెత్తగా అవ్వాలి. అప్పటిదాకా ఈ బెల్లం నీళ్ళల్లో ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిందండి, మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత ఫాస్ట్గా అంటే ఇందా మొబ్బేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఎండ వచ్చింది. అంత ఫాస్ట్ గురు, ఇందాక బాగా మొబ్బేసింది. సరే పాయసం అంటే సరే చల్లగా ఉంది, వాన వచ్చేలాగా ఉంది చేసుకుందాం. వెంటనే మళ్ళీ కూల్డ్ అంత ఎండ వచ్చింది, అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. వండడం తెలిస్తే చాలా ఈజీగా అయిపోయే పాయసం అయ్యేదంటే ఇదే. కొలతలు వేసుకోండి, ఒక గ్లాస్కి 6 గ్లాసులు ఖచ్చితంగా నీళ్ళు వేసుకోవాలి. మనం ఈ రవ్వ వేసుకుంటున్నాం కదా, బొబ్బాయి రవ్వ వేసుకుంటున్నాం కదా, వాటర్ కంపల్సరీ జాగ్రత్తగా వేసుకోండి, అంతా వాటర్లోనే ఉంది అనమాట. బెల్లం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు, అంటే
వాటర్ మాత్రం జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అది అదేంటి తక్క ఉప్మా రవ వేసేది కదా, లేకపోతే గట్టిగా బండలాగా అయిపోయింది, లేకపోతే లూజ్ లూజ్ గా ఉన్నా కొంచెం కష్టం, లూజ్ గా ఉన్నా కొంచెం ఎట్ట ఎట్ట చేయొచ్చు, కానీ బండ అయిపోతే మనం ఏం చేయలేం. పచ్చనగ పప్పులు అవి బెల్లంలో ఉడికిపోయాయి అండి, ఇప్పుడు చూపిస్తాను కదా. ఉడికిపోయింది, అలా కూడా పెట్టుకుంటే సరిపోయింది. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని దాంట్లో వేసుకోవాలన్నమాట. మళ్ళీ మీరు ఏమనుకుంటారు, చూచి రవ్వని దాంట్లో వేసేసుకోవాలి. ఏంటక్క నవ్వుకుంటా ఉన్నావు, ఎందుకు చెప్పులేక్క? రవ్వ వేసుకునేటప్పుడు సిమ్ లో పెట్టుకోండి, సిమ్ లో పెట్టుకొని రవ్వ వేసుకోండి, లేకపోతే హైలో పెట్టుకోంటే అది వంటలు కట్టుద్దనే. అయినా నువ్వు ఎందుకు నవ్వావో చెప్పవా? చెప్పనుగా, నేను రేపు నవ్వుతా ఉండు. ఈ స్వతంత్ర భారతదేశంలో నవ్వే స్వతంత్రం కూడా లేదా? అంటే పక్కన నా అమ్మాయి చెప్పి నవ్వితే ఇంకా బాగుంటుంది. ఊరికినే దాన్ని బాగా ఉడకబెట్టేసుకొని బాగా మొసలు దొరక కాస్త ఉడకబెట్టే సరిపోయింది కదా. ఇది దగ్గరగా అయ్యేదాకా పెట్టి రవ్వ వేసిన తర్వాత కొంచెం హైగా పెట్టుకోవచ్చు. అది ఉడకబెట్టేసుకొని కావాలని గిన్నెలకు వేసుకొని తింటే బాగుంటుంది. లాస్ట్ లో ఉంటుంది చూడాలి, అది బాగుంటుంది అక్క. ఇది చేసి ఇదంతా ఇదంతా పెద్ద బాగుంటుంది, కానీ లాస్ట్ లో గిన్నెలకు వేసుకొని తింటుంది చూడు, అది మాత్రం బాగుంటుంది. ఇది అయ్యేసరికన్నా బయట చల్లగా అయితే బాగుండు. ఇందాక భలే చల్లగా అయ్యి గాలి వచ్చి అమ్మో వర్షం అంతా వడగల్లో వర్షాలు వస్తాయంటే అమ్మ మనకి ఇప్పుడు వర్షం రాకపోతే ఏమైంది లెక్క? మనం వస్తాయనుకుంటే వస్తాయా, వద్దనుకుంటే మానతాయా? న్యూస్ లో వడగల్లో వర్షాలు పడుతున్నాయి అని అనుకుంటుంది కదా. వడగల్ల వర్షాలు బయట ఎవరన్నా ఫోన్ చేసి కొంచెం నీరసంగా మాట్లాడితే మీ గుండెల్లో దడదడా అనిపిస్తుందా? అవును అవునా, ఆనందపడుతుందండి. అవునవునండి, నిజంగానండి. అసలు ఈ అంటే పోయినసారి కరోనా ఇంత ఎఫెక్ట్ చూపించలేదు, ఈసారి కరోనాకు మాత్రం ఎవరన్నా ఫోన్ చేసి ఎవరికైనా సార్కి ఫోన్ చేసినా సరే సార్ అవునా అనేసి ఒక మాట కొంచెం సీరియస్ గా అంటున్నారంటే గుండెల్లో తడతడా ఎవరికి ఏమైపోయిందో ఎవరికి ఏమైపోయిందో అనేసి భయం వేస్తుంది. నిజంగా ఈసారి మాత్రం మేము చాలా విన్నాం రమ్మా, మీరు విన్నారో లేదో కానీ మేము వింటానే ఉన్నాం లెక్క. అసలు బజార్లు చూస్తేనే భయం వేస్తాను. ఏంది 30 సంవత్సరాల వాళ్ళు 40 సంవత్సరాల వాళ్ళు ఏం కొంచెమే ఉందంటున్నారంట, గాలి ఆడట్లేదంట, అప్పటికప్పుడు గాలి పీల్చుకోలేకపోతున్నారంట, హాస్పిటల్కి తీసుకెళ్ళలేకపోయి చనిపోతున్నారు. అసలు నిజంగా చాలా భయం వేస్తుంది. ఆక్సిజన్ చిక్కిన వాళ్ళు చాలా బెస్ట్ అనుకుంటున్నారు అక్క, చాలా జనాలు కింద కాకు వాళ్ళు ఇల్లు మాట్లాడుకుంటారు. ఇలాంటి టైంలో అనిపిస్తుంది ఆ పొలం దగ్గరికి పోయి అసలు ఏది ఉంటే అది ఎంతన్నా సరే అక్కడే ఉండి అక్కడే తింటే సరిపోతుందేమో అనిపిస్తుంది. ఏ సౌకర్యాలు లేకపోయినా అంత భయం వేస్తుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే మాకు టీవీ లేదు, అసలు పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. టీవీ ఉన్న వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, అవన్నీ చూడకూడదు అనుకుంటేనే చూస్తున్నారు. అవన్నీ ఏ ఛానల్ దగ్గర పోయినా లాస్ట్ గా టీవీ ఛానల్ దగ్గరికే పోయి ఆగుద్దక్క. ఈ రోజు 4,14,000 కేసులు వచ్చినాయంట రోజు. లక్కీగా టీవీ లేకపోవడం వల్ల ఏ విషయాలు తెలియట్లేదు. ఏంటంటే బాధ అవన్నీ చూసిన దగ్గర నుంచి అబ్బా 30 సంవత్సరాలు 40 సంవత్సరాల వాళ్ళు ఒంటరిగా ఉన్నోళ్ళు, ఒక్కొక్కరు ఉన్నోళ్ళు టీవీ చూస్తే దానికి ఎడిక్ట్ అయిపోయి భయపడతారేమో అని అనిపిస్తుంది అక్క. ఒక్కొక్కరు కానీ టీవీలు చూస్తే అప్పుడొకసారి ఒకటి వచ్చింది రమ్మా ఏంటి వాట్సాప్ లోని ఒక ఫోటో వచ్చింది, టీవీ చూసే వాళ్ళ పరిస్థితి ఇది అనేసి ఒక ఆమె ఇట్లాగా అన్ని మూసేసుకొని కూర్చుంటే అది చూసి నవ్వుకున్నాను అప్పట్లో ఫస్ట్ లో. ఇప్పుడు నిజమే అనిపిస్తుంది, నిజంగా అంత భయపడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ధైర్యంగా ఉందాం మనము, స్ట్రాంగ్ గా ఉందాము, హెల్దీగా ఉందాము. బయటకి ఎక్కడికి వెళ్లకుండా మాక్సిమం 99.9% ఇంట్లోనే ఉండటానికి ట్రై చేద్దాం. 1.5 లేకపోతే ఇప్పుడు ఉల్లిపాయ లేదు పప్పు చేసుకుంటున్నాము, ఏమి ఇబ్బంది లేదు. ఉల్లిపాయ లేకపోతే ఏమవుతుంది, చేసుకోకుండా ఉందామనేసి ఇప్పుడు అనిపిస్తుంది అండి. నిజంగా చాలా బాగా ఎన్ని మాటలు చెప్పి ఎన్ని చెప్తున్నాం కదక్క, ఎందుకో భయం ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అని ఇది చెప్పుకున్నా భయం ఎత్తంటదక్కల భయం ఎత్తంటది. భయపడకూడదు అనిపించినా కానీ భయం వేసిందక్క, గైపోయినట్టుందక్క.
అయిపోయింది చూపిద్దాము. దీంట్లో ఇట్లాగా మొన్న అన్నారు కదా జీడిపప్పు కిస్మిస్ వేస్తాను, ఇంకా స్టవ్ కూడా పెట్టేస్తున్నానండి, అయిపోయింది పెట్టేశాను. మొన్న అన్నారు కదా ఎవరో ఒకళ్ళు అన్నారు ఇలాగా కరోనాతో ఇట్లా బాధపడుతుంటే మీరు ఇలా నవ్వుకుంటున్నారా అంటే, అప్పుడు నేను అన్నాను కదా అట్లా బాధపడితే ఏమొస్తుంది అనేసి. వాళ్ళు ఎక్కువగా ఈ న్యూస్ చూసుంటారు పాపం, అందుకనేసి వాళ్ళకి అలా అనిపించుంటుంది. వాళ్ళది కూడా తప్పు కాదు పాపం, మొన్న నేను అలా అర్థం చేసుకున్నాను కానీ వేళ వాళ్ళు ఆలోచించారు, ఈ వేళ మనం ఆలోచించాము. కానీ ఈ న్యూస్ అంతా చూస్తుంటే నిజంగానే బాధ అనిపిస్తుంది. కానీ నేను మొన్న అన్నట్టు ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇలాగే బాధపడిపోతుంటుంటే మనం కూడా అదే లోపల అదే రాకపోయినా వచ్చిందేమో అనిపిస్తుంది. కొంచెం జలుబు చేసినా సరే అమ్మో వచ్చేసిందేమో, ఇంకా టెస్ట్ చేయించుకోవాలి అనేసి ఇంకా భయంలోకి వెళ్ళిపోతాం అనమాట, ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాము. సో అందుకనేసి మాక్సిమం భయం అయితే పడద్దు, భయం వేస్తుంది. ఒళ్ళు కాస్త వెయిట్ చేసి వచ్చి పెడుతున్నా కానీ మనం అదే ఆ వేళకి వెళ్ళిపోతాం. పాయసం రెడీ అయిపోయిందండి, ఇంకొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చు, అంటే కొంచెం వాటర్ వేసుకుంటే పలుచగా అయిపోయింది. మనం ఎప్పుడే తినే చదివింది కాబట్టి మేము ఎప్పుడే చేసేసుకుంటాం. యమ్మీ పాయసం రెడీ తినేద్దాం. మా పాయసం అయితే రెడీ అయిపోయింది, నేను తినేస్తున్నాం అన్నమాట. అన్నీ కరెక్ట్గా తెలిపింది, చాలా బాగుంది కదా, కాపా ఉంది. కాకపోతే క్లైమేట్ చల్లగా అయితే, చల్లగా అయింది అనుకొని చేస్తే ప్రకృతి కూడా మన మీద పగబట్టినట్టుంది అక్క. బాగుందండి, సింపుల్గా ఈజీగా త్వరగా ట్రై చేసేసుకోవచ్చు అనమాట. చాలా కష్టం లేకుండా ఈజీగా టక్కున అయిపోయేది ఏంటంటే ఇది ఒకటి ఉంది. ఎలా ఉంది అమ్ముడు తిన్నావా? బాగుంది. ఏంటి మా ఇది పాయసం? ఏం పాయసం? బెల్లం. అమ్మయ్యా బెల్లం, ఇంకా ఏమేమి వేసాం దీంట్లో? బెల్లం, కందిపప్పు, కందిపప్పు పప్పులు. ఓకే వెరీ గుడ్. ఇంకా తెలీదు, ఇంక తెలియట్లేదా? బెల్లం అంటావా పంచదార అంటావా? రెండు ఉన్నాయండి. ఇంకా ఉప్మా రవ్వ కూడా వేసిన మమ్ముడు కనిపిలా నీకు? ఇదంతా ఉప్మా రవ్వ, కొంచెం జ్యూసీగా గ్రేవీగా ఉంది చూడు. నీకు దాంట్లో చెనపప్పు కనిపప్పు రెండు కనిపించినాయి కదా, అని వేసింది చెనపప్పు ఒక్కటే. నీ దాంట్లో పాలు కూడా కనిపించినాయి కదా, కానీ వేసింది నీళ్ళే. నీళ్ళే పాయసంలో పాలేస్తారు కదరమ్మా, మరి ఇది పాలే లేదు కదా. పందుకు ఇది పరమాన్నం. ఇది పరమాన్నం ఏంటి? ఇది పరమాన్నం కాదు, ఇది శనగపప్పుల స్వీట్. పాయసం అంటున్నా ఇలా జోరుగా ఉండేది అన్నమాట. ఇది ఇంకా ఆ పాయసంలోనే ఉండిపోయింది, చాలా టేస్ట్. గాలి గాలిస్తుంది, అయినా తుఫాను రాదు ఇప్పుడు. పాయసం అయితే బాగుంది, తినేయచ్చు, ఇబ్బంది లేదు. ఇలాంటి పాయసాలు మీరు ఎంజాయ్ చేసుకోవాలని మేము మిమ్మల్ని, ఇలాంటి పాయసాలు ఎన్నెన్నో రకాలు, ఎన్నెన్నో స్వీట్లు, ఎన్నెన్నో ఆటలు అన్నీ మీరు కూడా చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోకి ఇంతటితో సమాప్తం. బాయ్ చెప్పు, లేదే బాయ్.